హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవతారా. ఈరోజు మరో మంచి ప్రాపర్టీతో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు మనకి నాగోల్ మెట్రోకి 2 కిలోమీటర్ రేడియస్లో ఒక బ్రాండ్ న్యూ 3 BHK ఫ్లాట్ అయితే సేల్కి రావడం జరిగింది. ఆ వీడియో చూసేద్దాం. ఇది వచ్చేసి మనకి G+5 అపార్ట్మెంట్. ఫ్లోర్కి ఓన్లీ 2 ఫ్లాట్స్ మాత్రమే అవైలబుల్గా ఉంటాయి. టోటల్ 10 ఫ్లాట్స్. మనకి ఇప్పుడు సేల్కున్న ఫ్లాట్ వచ్చేసి మనకి ఫస్ట్ అండ్ సెకండ్ ఫ్లోర్లో అవైలబుల్గా ఉంది 3 BHK ఫ్లాట్. అది వచ్చేసి నార్త్ ఫేసింగ్లో ఉంటుంది. మనకి ఆ టోటల్ అపార్ట్మెంట్ యొక్క ల్యాండ్ కూడా మనకి నార్త్ ఫేసింగ్లోనే ఉంటుంది. వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తుంటే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము ఇలాంటి ప్రాపర్టీస్ అప్లోడ్ చేసినప్పుడు మీకు వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుంది. అండ్ అలాగే వీడియో యూస్ఫుల్గా అనిపిస్తే మాత్రం వీడియోని డెఫినెట్గా లైక్ చేయండి. మీ దగ్గర కూడా ఇటువంటి ప్రాపర్టీస్ ఏమైనా సేల్ ఆర్ రీసేల్ కూడా ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. మా ఛానల్ ద్వారా మీ ప్రాపర్టీ అయితే ప్రమోట్ చేయడం జరుగుతుంది. మీకు ఇప్పుడు అపార్ట్మెంట్ యొక్క సెట్ బ్యాక్ అండ్ అలాగే పార్కింగ్ ఏరియా మొత్తం కవర్ చేస్తున్నాను. మనకి ప్లాన్ ప్రకారమే సెట్ బ్యాక్ ఏరియా అయితే వదిలిపెట్టారు. మనకి ఎమ్యూనిటీస్ వచ్చేసరికి కార్ పార్కింగ్, లిఫ్ట్, సీసీటీవీ, పవర్ బ్యాకప్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ మనకి ఫ్లాట్కి వచ్చేసి మనకి బోర్ అండ్ మంజీరా వాటర్ రెండు కూడా అవైలబుల్గా ఉన్నాయి. మనకి ఫ్లోర్లోకి ఎంటర్ అవ్వగానే ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి మనకి వాకింగ్ ఏరియా. మనకి వాకింగ్ ఏరియా అయితే ఈ విధంగా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఫ్లోర్లోకి ఎంటర్ అవ్వగానే మనకి లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఈ విధంగా లిఫ్ట్ అయితే ఉంటుంది. రైట్ సైడ్ అయితే ఇప్పుడు మనకి సేల్కున్న ఫ్లాట్ అయితే ఉంటుంది. ఇది వచ్చేసి మనకి నార్త్ ఫేసింగ్లో ఉంటుంది 3 BHK ఫ్లాట్. ఇప్పుడు ఫ్లాట్ ఎలా ఉందో చూసేద్దాం. ఇది వచ్చేసి మనకి ఫ్లాట్ యొక్క మెయిన్ ఎంట్రన్స్ డోర్. మనకి మెయిన్ ఎంట్రన్స్ డోర్ని అయితే ఈ విధంగా మనకి ఇండియన్ టేక్తో ఈ విధంగా అయితే డిజైన్ చేయడం జరిగింది. మనకి ఫ్లాట్కి లెఫ్ట్ సైడ్లో వచ్చేసరికి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి మనకి బాల్కనీ. మనకి ఫ్లాట్ ఎంట్రన్స్కి లెఫ్ట్ సైడ్లోనే మనకి ఈ విధంగా బాల్కనీని అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. మీకు ఫ్లాట్ లోపలికి వెళ్ళిన తర్వాత చూపిస్తాను ఎంట్రన్స్. వచ్చేసి మనకి ఫ్లాట్ లోపలికి ఎంటర్ అవ్వగానే ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి మనకి హాల్. మనకి హాల్ వచ్చేసి ఈ విధంగా మనకి స్క్వేర్ షేప్లో చాలా స్పేషియస్గా అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. మీరు చూస్తున్నారు కదా, హాల్ అయితే చాలా స్పేషియస్గా ఉంది. మనకి ఫ్లోరింగ్ కూడా వైట్ టైల్స్తో చాలా నీట్గా డిజైన్ చేశారు. మనకి ఫర్నిచర్ అదంతా సెట్ చేసుకున్న తర్వాత కూడా హాల్ అయితే చాలా స్పేషియస్గా ఉంటుంది. మనకి ఎంట్రన్స్ హాల్కి లెఫ్ట్ సైడ్లోనే వచ్చేసి మనకి బాల్కనీ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇప్పుడు బాల్కనీ కూడా చూపిస్తాను మీకు. మనకి ఫ్లాట్ ఎంట్రన్స్కి లెఫ్ట్ సైడ్లోనే మనకి హాల్కి లెఫ్ట్ సైడ్లో వచ్చేసి బాల్కనీని అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. మీకు ఇందాక వీడియో స్టార్టింగ్లో చూపించాను కదా, సో దానికి ఇక్కడ ఎంట్రన్స్ అయితే ఇవ్వడం జరిగింది. బాల్కనీకి మీకు స్లైడింగ్ విండోస్తో మనకి ఎంట్రన్స్ అయితే ఇవ్వడం జరిగింది. చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి మనకి బాల్కనీ. మళ్ళీ మీకు ఒకసారి ఐడియా కోసం మళ్ళీ చూపిస్తున్నాను. మనకి బాల్కనీ వచ్చేసి ఈ విధంగా ఎంట్రన్స్లోనే లెఫ్ట్ సైడ్ అనేది ప్రొవైడ్ చేశారు. మనకి ఫ్లాట్ ఎంట్రన్స్కి రైట్ సైడ్ వాల్కి వచ్చేసి ఈ విధంగా మనకి టీవీ యూనిట్ పెట్టుకునేలా కనెక్షన్ అయితే ఇవ్వడం జరిగింది. ఫ్లాట్లోకి ఎంటర్ అవ్వగానే మనకి హాల్లో బాల్కనీ నుంచి కొంచెం ముందుకు రాగానే మనకి పూజా గదిని అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది లెఫ్ట్ సైడ్. అండ్ పూజా గది కానుకొని మనకి కిచెన్ అయితే ప్రొవైడ్ చేశారు. ముందుగా పూజా గది ఎలా ఉందో చూపిస్తాను మీకు. ఇది వచ్చేసి మనకి పూజా గది. మనకి పూజా గదిని అయితే ఈ విధంగా ఇవ్వడం జరిగింది. అండ్ పైన వచ్చేసి ఈ విధంగా చుట్టూ మనకి వైట్ టైల్స్తో ఈ విధంగా నీట్గా అయితే డిజైన్ చేశారు మనకి పూజా గదిని. వచ్చేసి పూజా గది నుంచి బయటికి రాగానే మనకి లెఫ్ట్ సైడ్లో వచ్చేసరికి మనకి కిచెన్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇప్పుడు కిచెన్ కూడా ఎలా ఉందో చూసేద్దాం. ఇది వచ్చేసి మనకి కిచెన్. మనకి కిచెన్లో కూడా ఫ్లోరింగ్ వచ్చేసి వైట్ టైల్స్ని యూస్ చేశారు. మనకి కిచెన్కి అటాచ్డ్గా మనకి యుటిలిటీ ఏరియాని కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. అది కూడా చూసేద్దాం. చూస్తున్నారు కదా, మనకి కిచెన్లో స్టవ్ పెట్టుకునే ప్లేస్ని వచ్చేసి ఈ విధంగా మనకి బ్లాక్ గ్రానైట్తో అయితే డిజైన్ చేశారు. అండ్ కింద కూడా మనకి కబోర్డ్స్ చేయించుకోవడానికి వీలుగా ఈ విధంగా అయితే డిజైన్ చేసి ఇవ్వడం జరిగింది. మనం కబోర్డ్స్ అది చేయించుకుంటే కూడా చాలా నీట్గా ఉంటుంది. కిచెన్లో మనకి చుట్టూ వాల్స్ని వచ్చేసి ఈ విధంగా మనకి వైట్ టైల్స్తో చాలా నీట్గా డిజైన్ చేశారు. అండ్ కిచెన్కి లెఫ్ట్ సైడ్లోనే మనకి ఈ విధంగా ఒక విండోని అయితే ప్రొవైడ్ చేశారు మనకి వెంటిలేషన్ పర్పస్కి. కిచెన్ ఎంట్రన్స్కి రైట్ సైడ్లో వచ్చేసి మనకి ఈ విధంగా ర్యాక్స్ని అయితే ప్రొవైడ్ చేశారు మనకి కిచెన్ ఐటమ్స్ స్టోర్ చేసుకునేలాగా. మనకి ర్యాక్స్ కూడా చాలా ఎక్కువగానే ప్రొవైడ్ చేశారు. కిచెన్కి అటాచ్డ్గా మీకు యుటిలిటీ ఏరియా ఉందని చెప్పాను కదా, ఇప్పుడు యుటిలిటీ ఏరియా కూడా ఎలా ఉందో చూసేద్దాం. చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి మనకి యుటిలిటీ ఏరియా. మనకి యుటిలిటీ ఏరియా కూడా చాలా స్పేషియస్గానే ప్రొవైడ్ చేశారు. ఇప్పుడు యుటిలిటీ ఏరియా నుంచి అవుట్ సైడ్ వ్యూ ఎలా ఉందో ఒకసారి మీకు చూపిస్తాను చూడండి. మీకు అవుట్ సైడ్ చుట్టూ అపార్ట్మెంట్స్ అనేవి ఎలా ఉన్నాయో మీకు ఒకసారి వ్యూ చూపిస్తున్నాను. ఇది వచ్చేసి మనకి చుట్టూ ఫుల్ రెసిడెన్షియల్ ఏరియా. ఇప్పుడు కిచెన్ ఎలా ఉందో చూసారు కదా. ఇప్పుడు కిచెన్ నుంచి మనం బయటికి రాగానే రైట్ సైడ్ వచ్చేసి మనకి 2 బెడ్రూమ్స్ని అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ముందుగా మీకు చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఆర్ గెస్ట్ బెడ్రూమ్ ఎలా ఉందో చూపిస్తున్నాను చూడండి. ఇది వచ్చేసి మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్. దీన్నే మీరు కావాలంటే గెస్ట్ బెడ్రూమ్గా కూడా యూస్ చేసుకోవచ్చు. లోపలికి ఎంటర్ అవ్వగానే మనకి రూమ్ అయితే ఈ విధంగా ప్రొవైడ్ చేయడం జరిగింది. మనకి రూమ్ ఎంట్రన్స్కి ఆపోజిట్లోనే ఈ విధంగా విండోని అయితే ప్రొవైడ్ చేశారు మనకి వెంటిలేషన్ పర్పస్కి. రూమ్ ఎంట్రన్స్కి రైట్ సైడ్లో వచ్చేసరికి మనకి ఈ విధంగా ర్యాక్స్ని అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది స్టోరేజ్ పర్పస్కి. ర్యాక్స్ కూడా చాలా ఎక్కువగానే ప్రొవైడ్ చేశారు. మనం కబోర్డ్ వర్క్ అదంతా చేయించుకుంటే చాలా నీట్గా ఉంటుంది మనకి చూడడానికి. చిల్డ్రన్స్ బెడ్రూమ్ నుంచి బయటికి రాగానే మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్కి రైట్ సైడ్లో వచ్చేసి 2 మాస్టర్ బెడ్రూమ్స్ని అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. మనకి రిమైనింగ్ 2 వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్స్ని అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ రైట్ సైడ్ మనకి బెడ్రూమ్స్ మధ్యలో రెండింటికి వచ్చేసి మనకి కామన్ వాష్రూమ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఆ కామన్ వాష్రూమ్కి లెఫ్ట్ సైడ్లో వచ్చేసరికి మనకి ఆపోజిట్లో మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ మనకి షింక్ పెట్టుకోవడానికి సపరేట్గా ప్రొవిజన్ కూడా ఇవ్వడం జరిగింది. ముందుగా మనం లెఫ్ట్ సైడ్ ఉన్న మాస్టర్ బెడ్రూమ్ ఎలా ఉందో చూద్దాం. ఇది వచ్చేసి మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్కి రైట్ సైడ్లో ఉంటుంది. చూస్తున్నారు కదా, మనకి బెడ్రూమ్ వచ్చేసి అయితే ఈ విధంగా ప్రొవైడ్ చేయడం జరిగింది. మనకి బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గానే ఉంది, మీరు అబ్జర్వ్ చేయొచ్చు.
మనకి బెడ్రూమ్ ఎంట్రన్స్కి ఆపోజిట్లో ఈ విధంగా ఒక విండోని అయితే ప్రొవైడ్ చేశారు. మనకి వెంటిలేషన్ బాగుండేలా మనకి అన్ని రూమ్స్లో కూడా విండోస్ని అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. బెడ్రూమ్ ఎంట్రన్స్కి రైట్ సైడ్లో వచ్చేసరికి మనకి ఈ విధంగా ర్యాక్స్ని అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది మనకి స్టోరేజ్ పర్పస్కి. మనకి ర్యాక్స్ కూడా చాలా ఎక్కువగానే ప్రొవైడ్ చేశారు. అండ్ ఆ ర్యాక్స్ పైన మనకి కబోర్డ్స్ పెట్టుకోవడానికి వీలుగా ఈ విధంగా మనకి మచ్చును కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. బెడ్రూమ్ ఎంట్రన్స్కి రైట్ సైడ్ కార్నర్లోనే మనకి ఈ విధంగా అటాచ్డ్ వాష్రూమ్ని అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి మనకి అటాచ్డ్ వాష్రూమ్. మనకి అటాచ్డ్ వాష్రూమ్ వచ్చేసి వెస్ట్రన్ వాష్రూమ్నే ప్రొవైడ్ చేశారు. మనకి మాస్టర్ బెడ్రూమ్ నుంచి బయటికి రాగానే మనకి సింక్ ప్రొవిజన్కి రైట్ సైడ్లో వచ్చేసరికి అంటే మనకి టూ బెడ్రూమ్స్కి మధ్యలో వచ్చేసి మనకి కామన్ వాష్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇది వచ్చేసి మనకి కామన్ వాష్రూమ్. మనకి కామన్ వాష్రూమ్ వచ్చేసి కూడా వెస్ట్రన్ వాష్రూమ్నే ప్రొవైడ్ చేశారు. చూస్తున్నారు కదా, అండ్ మనకి అన్ని వాష్రూమ్స్ కూడా చాలా స్పేషియస్గా ప్రొవైడ్ చేశారు. మనకి కామన్ వాష్రూమ్ నుంచి బయటికి రాగానే రైట్ సైడ్లో అంటే ఇది వచ్చేసి మనకి హాల్కి రైట్ సైడ్లో ఉంటుంది. మనకి హాల్కి రైట్ సైడ్లో మనకి థర్డ్ బెడ్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇది కూడా మనకి మాస్టర్ బెడ్రూమ్నే ప్రొవైడ్ చేశారు. మీరు అబ్జర్వ్ చేయొచ్చు మనకి రూమ్ అయితే చాలా స్పేషియస్గానే ఉంది. అండ్ రూమ్ ఎంట్రన్స్కి లెఫ్ట్ సైడ్లో వచ్చేసరికి మనకి ఈ విధంగా ర్యాక్స్ని అయితే ప్రొవైడ్ చేశారు మనకి స్టోరేజ్ పర్పస్కి. అండ్ ఆ ర్యాక్స్కి రైట్ సైడ్లో వచ్చేసరికి మనకి ఈ విధంగా విండోని అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది వెంటిలేషన్ పర్పస్కి. బెడ్రూమ్ ఎంట్రన్స్కి ఆపోజిట్లో మనకి కార్నర్లో వచ్చేసరికి మనకి అటాచ్డ్ వాష్రూమ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది సపరేట్గా. చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి మనకి అటాచ్డ్ వాష్రూమ్. మనకి అటాచ్డ్ వాష్రూమ్ అనేది వెస్ట్రన్ వాష్రూమ్నే ప్రొవైడ్ చేశారు. మనకి మొత్తం ఈ ఫ్లాట్కి వచ్చేసరికి త్రీ వాష్రూమ్స్ని అయితే ఇవ్వడం జరిగింది. అండ్ త్రీ కూడా మనకి వెస్ట్రన్ వాష్రూమ్స్నే ప్రొవైడ్ చేశారు. అవి కూడా చాలా స్పేషియస్గా. ఇప్పుడు ఫ్లాట్ మొత్తం చూసారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడు ఫ్లాట్కి సంబంధించిన అన్ని డీటెయిల్స్ ఒకసారి క్లియర్గా చెప్తాను చూడండి. ఇది వచ్చేసి మనకి 3BHK నార్త్ ఫేసింగ్ ఫ్లాట్. మనకి ఫేసింగ్ వచ్చేసి నార్త్ ఫేసింగ్లో ఉంటుంది. మనకి టోటల్ SFT వచ్చేసి మనకి 1560 SFT. మరి చాలా స్పేషియస్గా ఉంటుంది అందుకే హౌస్ వచ్చేసి. అండ్ UDS వచ్చేసరికి మనకి 55 స్క్వేర్ యార్డ్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. మనకి ఫ్లాట్ వచ్చేసి ఫస్ట్ అండ్ సెకండ్ ఫ్లోర్లో అవైలబుల్గా ఉన్నాయి. రిమైనింగ్ ఫ్లాట్స్ అయితే బుక్ అయిపోయాయి. మనకి అపార్ట్మెంట్ యొక్క టోటల్ ఫేసింగ్ కూడా నార్త్ ఫేసింగ్లో ఉంటుంది. మనకి టోటల్ వచ్చేసి 10 ఫ్లాట్సే కావడం వల్ల మనకి ఫ్లోర్కి ఓన్లీ 2 ఫ్లాట్సే కాబట్టి మీకు ఎటువంటి డిస్టర్బెన్స్ కూడా ఉండదు. మనకి ఫ్లాట్కి ఎమ్యూనిటీస్ వచ్చేసరికి లిఫ్ట్, CCTV, పవర్ బ్యాకప్ అండ్ కార్ పార్కింగ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మనకి ఫ్లాట్కి బోర్ అండ్ మంజీరా వాటర్ కనెక్షన్ రెండు కూడా అవైలబుల్గా ఉన్నాయి. మనకి ఫ్లాట్ యొక్క లొకేషన్ వచ్చేసి నాగోల్ మెట్రోకి జస్ట్ 2 కిలోమీటర్ రేడియస్లో ఉంటుంది. ఇదే అపార్ట్మెంట్లో సెకండ్ ఫ్లోర్లో మనకి 2BHK ఫ్లాట్ కూడా అవైలబుల్గా ఉంది. సో ఈ 2BHK ఫ్లాట్ ఎవరైనా ఇంట్రెస్టెడ్గా ఉంటే వాళ్ళు కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు. మనకి ఫ్లాట్ యొక్క ప్రైస్ వచ్చేసి ఓనర్ 5200 పర్ SFT ప్లస్ 5 లాక్స్ ఎమ్యూనిటీస్ అయితే కోట్ చేస్తున్నారు. నెగోషియబుల్ ప్రైస్ అయితే నెగోషియబుల్ ఉంటుంది. సో ఎవరైతే రీజనబుల్ ప్రైస్లో ప్రైమ్ లొకేషన్లో 3BHK ఫ్లాట్స్ వచ్చేస్తున్నారో వాళ్ళకి ఇది ఒక బెస్ట్ ఆప్షన్. సో ప్రాపర్టీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. అండ్ అలాగే మీ దగ్గర కూడా ఇటువంటి ప్రాపర్టీస్ ఏమైనా సేలా రీసేల్కి కూడా ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. మా ఛానల్ ద్వారా మీ ప్రాపర్టీ అయితే ప్రమోట్ చేయడం జరుగుతుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు యూస్ఫుల్గా అవుతుందని అనుకుంటున్నాను. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మాత్రం డెఫినెట్గా లైక్ చేయండి. మీలాగే ప్రాపర్టీస్ వచ్చేస్తున్న వాళ్ళకి ఈ ప్రాపర్టీ అయితే షేర్ చేయండి. ఇలాంటి మరో మంచి ప్రాపర్టీతో మేము ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.